Hello guys, welcome to my channel. Ivala manam pineapple nunchi pineapple tree itla cheskovali chuddam. Idi ee fruit nunchi idi bayataki teeyadaniki okka sari just twist chesthe saripothundi because nenu okkadine camera hold chesukunta kabatti naaku twist cheyadam video lo chupadaniki kudaraledu. Idi ripe pineapple twist chesinaaka itla vastadi. Okay, then deeniki further ga ikkada varaku manam ee leaves తీసేసుకుందాము. ఓకే, అది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడండి, ఈ స్టెమ్ పార్ట్ వరకు మొత్తం నేను స్క్రాప్ చేసిన. ఓకే, సో దట్ మటకి వాటర్లో పెట్టినా సాయిల్లో పెట్టినా ఈజీగా ఉంటుంది. అండ్ స్టెమ్ ఈ పార్ట్ కూడా విజిబుల్గా ఉంటుంది. ఇదంతా స్క్రాప్ చేసిన లీవ్స్. ఓకే, ఇది చూడండి, ఇట్లా జస్ట్ ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఒక 1-2 డేస్ ఊరికే ఇట్లా ఆరబెట్టాలి, తర్వాత వాటర్లో పెట్టాలి. గైస్, నిన్న మీకు ఇది స్క్రీప్ చేసి ఒకరోజు ఆరబెట్టినాక ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. నిన్న మీకు చూపించిన కదా, ఇట్లా స్క్రీప్ చేసి ఒకరోజు ఆరబెడతాను. ఇక్కడ లీవ్స్ కొంచెం యాక్చువల్లీ 1-2 డేస్ కూడా పెట్టవచ్చు, బట్ లీవ్స్ కొంచెం డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తే సర్లే ఒక రోజులో ఆరిపోయింది అని చెప్పేసి నేను సర్లే పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా, ఇది జస్ట్ ఇప్పుడే వాటర్లో డ్రాప్ చేస్తున్నా. ఓకే, నేను దీంట్లో రూట్స్ రాగానే మీకు దీని గురించి చెప్తాను. ఓకే, రూట్స్ వచ్చి వన్స్ రూట్స్ అంతా బయటకు డెవలప్ అయిపోయినాక ఐ విల్ మేక్ ఎ వీడియో. ఠీక్, ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్. జూన్ 2 రోజు ఫ్రూట్ నుంచి సపరేట్ చేసినాను, జూన్ 3 వరకు ఆరబెట్టినా కొంచెం. అండ్ ఈరోజు 21st of June. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేద్దాము దీనికి రూట్స్ వచ్చాయా లేదా. నిన్ను ఆ రోజు అంటే జూన్ 3 దీంట్లో పెట్టిన ఆ రోజు నుంచి ఒక 1 వీక్ ఒకసారి మానిటర్ చేస్తున్నా, లైక్ రూట్లెట్స్ ఏమైనా బయటకు వస్తున్నాయా లేదా అని. అఫ్కోర్స్ నాకు తెలుసు వచ్చినాయని, బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు చూపించాలని. ఓకే, అండ్ యా, స్క్రీపింగ్ అయిపోయాక వాటర్లో డిప్ చేసి ఆల్మోస్ట్ నేను 15 డేస్ అన్నాను కానీ ఒక 16-18 డేస్ పట్టింది నాకు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, వెల్ ఫార్మ్డ్ రూట్స్ కనిపిస్తున్నాయి కదా. యప్, ఇంతే. గార్డెనింగ్ కాకపోయినా లైక్ స్మాల్ హాబీస్ ఇలాంటివి చేసుకోవచ్చు, బట్ ఏంటంటే అన్నిసార్లు వస్తాయని గ్యారంటీ లేదు, కొన్ని కొన్నిసార్లు ఫ్లాప్ అయితే. అండ్ ఇవి వీటికి చాలా పేషెన్స్ కావాలి, అంటే మనము ఒకరోజు పెట్టేసి అవ్వట్లేదు అన్నట్లు కాకుండా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి. నేను నా మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియోలో నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే నాకు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు అండ్ ఐ లవ్ యూ గైస్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను కంటెంట్ చేస్తున్నా, రెగ్యులర్గా చేస్తున్నా, ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫ్రీక్వెంట్గా ఇంటర్మీడియట్గా కంటెంట్ చేస్తున్నాను కాదు, రెగ్యులర్గా కంటెంట్ చేస్తున్నా, కాకపోతే సబ్స్క్రైబర్స్ చేసుకోవట్లేదు. మేబీ మీరు చూడకుండా, ఐ మీన్ మీరు మర్చిపోతున్నారేమో, బట్ యాజ్ అ కంటెంట్ యాజ్ అ ఛానల్ ఓనర్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు అప్పీల్ చేయడం. మీరు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను దీనికి ఇట్ విల్ బీ లైక్ అ రివార్డ్ ఫర్ మీ, అంటే నాకు ఇంకా ఫర్దర్గా ఏదైనా చేయడానికి ఇట్స్ లైక్ అ రివార్డ్. సో మీ దగ్గర నుంచి నాకు ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, ప్లీజ్ ప్లీజ్, అదొక హెల్ప్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్రీవియస్ వీడియోస్ నావి మ్యాంగో ప్లాంట్స్ గురించి కొన్ని చేసినాను, నా బెల్జియం మిల్నాయిస్ పప్పీ గురించి చేసినాను, కొత్త పప్పీ ఐ మీన్ న్యూ పప్పీ కంటెంట్ అది.
సో దాని గురించి కూడా అప్డేట్స్ ఇస్తుంటాడు. జస్ట్ దట్ నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈరోజు చెప్పాలనుకుంటున్నా, నా ఇంట్రెస్ట్ బేసికలీ ఈజ్ ఇన్ గార్డెనింగ్ అండ్ యానిమల్స్. సో నా దగ్గర బెల్జియం మెలనోయిస్ పప్పి ఉంది, దాని గురించి కూడా ఫీడింగ్, ఇంకా డాగ్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి రిలేటెడ్ టాపిక్స్ నేను చాలా చేస్తాను. సో బేసికలీ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి, అదొక్కటి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఐ ప్రామిస్ ఐ విల్ కమ్ విత్ గుడ్ కంటెంట్ అండ్ అంటే యూ విల్ నాట్ రిగ్రెట్ అనవసరంగా సబ్స్క్రైబ్ చేసిన కానీ. ఓకే, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ సమ్ రివార్డ్స్ గైస్, అండ్ నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, అండ్ ఐ విల్ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. థ్యాంక్ యూ.